गूडूर नियोजकवर्गानी बालाजी जिल्लालो कलपडम अभिनंदनीयमनी आंध्र प्रदेश कम्यूनिटी डेवलपमेंट बोर्ड चेयरमैन नेदुरमल्ली रामकुमार रेड्डी अन्नारु। नेल्लूर जिल्लाल विभजनकु कृषि चेसिन मुख्यमंत्री वाकाडुलोनी नेदुरमल्ली निवासंलो मंडल नायकुलु कार्यकर्तलु धन्यवादालु तेलिपि चित्रपटानिकि पालाभिषेकं चेशारु। ई कार्यक्रमंलो एंसी चेयरमैन कोडवलूरु भक्तवत्सल रेड्डी, पापा रेड्डी, मनोज कुमार रेड्डी तदितरुलु पाल्गोन्नारु। చంద్రగిరి ఈనాడు సత్తివేడు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటు కావాలనేటువంటిది మన ప్రీతమ్మ నేత ఆనాడు ఆశించింది అప్పుడు 40 సంవత్సరాల క్రితం అని చెప్పారు మన దేశం। ఆ ప్రతిపాదనలు కూడా రూపకల్పన చేయడం జరిగింది। కానీ ఈ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి అనేక డిమాండ్లు రావడం కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వాకాడు మండలంలో ఇప్పుడు నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నాయకులు కొడవూరు ధనంజయ రెడ్డి గారు, అదే విధంగా పెరటపల్లి మత్స్యనారాయణ రెడ్డి గారు, రౌణారెడ్డి గారు, అదే విధంగా చిట్టమూరు కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలాభిషేకం పంటకు ఇబ్బంది లేకుండా నీళ్ళు అలాగే పాడి రైతుకు కూడా కొత్తగా పెట్టిన ప్రవేశాల ద్వారా ఈ పాల వెలువ కూడా ఆకుండా వస్తా ఉందని సంతోషాన్ని ఎలా వెలిబుచ్చాలి, దీనివల్ల సౌకర్యాలు ఏంటి సాహసించలేదు। అనేక డిమాండ్లు ఉన్నాయి అందరి రాష్ట్రంలో, ఉమ్మడి అందరి రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రెండవ తరగతి పౌరులుగా ఉన్నటువంటి ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగు వాడైనటువంటి పొట్టి శ్రీరాములు వీరోచిత పోరాటం ద్వారా, ఆమర నిరాహార దీక్ష ద్వారా, ఆయన జీవిత అర్పణ ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా। ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు, రెండవ ముఖ్యమంత్రిగా మన జిల్లా వాసి అయినటువంటి బెజవాడ గోపాలరెడ్డి గారు ఉండడం గర్వకారణం। ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధాన నిర్ణయంలో భాగంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలి ఈ దేశంలోని, అందరూ తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులకంతా పౌరులకంతా ఒక ఉమ్మడి రాష్ట్రం ఉండాలని, విశాల ఆంధ్ర అనేది ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి 9 జిల్లాలు, కోస్తాలో ఉన్నటువంటి 7 జిల్లాలు, తెలంగాణలో రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో 20 జిల్లాలతో విశాల ఆంధ్ర ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అది నిర్ణయించబడడం, తొలి ముఖ్యమంత్రిగా నేలం సంజీవ్ రెడ్డి గారు నియమించబడడం జరిగింది। ఈ రాష్ట్రం విశాల ఆంధ్ర ఏర్పడినప్పటి నుంచి అనేక జిల్లాలు కావాలనేటువంటి డిమాండ్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి। కానీ 1970లో ఏదైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి ప్రదేశంలో గుంటూరు జిల్లాలో ఉండేటువంటి దక్షిణపురం కిద్దలూరు లాంటి ప్రాంతాన్ని ఇవన్నీ కలిపి 1970లో బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర విభజన తర్వాత విశాల ఆంధ్ర ఏర్పడిన తర్వాత తొట్ట తొలి జిల్లా ప్రకాశం పంతులు గారి పేరుతో ప్రకాశం జిల్లా అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది। ఆ తర్వాత 1979 మర్రి చెన్నారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు రెవెన్యూ మంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన ప్రీతమ నేత ఉన్నప్పుడు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఒక చర్చ రావడం, తెలంగాణలో హైదరాబాద్ జిల్లా అనేది చాలా పెద్దదైపోయింది, పరిపాలనా సౌలభ్యం లేక ఇబ్బంది పడుతున్నారని రూరల్ గ్రామీణ ప్రాంతాన్నంతా ప్రత్యేకం చేసి
ఆనాటి స్వతంత్ర సమర యోధుడు కొండా వెంకటరంగారెడ్డి గారి పేరుతో రంగారెడ్డి జిల్లాని ఉత్తరాంధ్రలో ఉండేటువంటి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో కొంత భాగాన్ని ప్రత్యేకించి ఆనాడు విజయనగరం అని మన ప్రీతమ నాయకుడు జనార్దన్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఆయన ప్రతిపాదనలతో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆ రెండు జిల్లాలు రావడం జరిగింది. ఈ మూడు జిల్లాలు ఏర్పడిన తర్వాత అనేక మంది అడుగుతున్నారు జిల్లాలు నంద్యాలలో జిల్లా కావాలని కోనసీమ జిల్లా కావాలని తూర్పు గోదావరి జిల్లా 21 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ రోజు.